वेलकम टू नाना चेती वंटल वीडियो काकरकाय वेपुडंडी चाला बहुत सिंपल चेसुकोवच्चुंडी फर्स्ट चांसेस उंटे लाइक चेयंडी शेयर चेयंडी कामेंट सेक्शन लो कामेंट चेयंडी सब्सक्राइब चेसुकोंडी वीडियो लास्ट वरकु चूडंडी टेस्टी टेस्टी काकरकाय वेपुडंडी चाला बहुतदंडी కాల్సిన పదార్థాలండి ముందుగా పచ్చిగా ఉన్న కాకరకాయలు తీసుకున్నానండి ఈ సైజ్ అయితే బాగుంటుందండి కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి కాకరకాయలన్నీ ఇప్పుడు ఇన్ని సన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్ గా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి కాకరకాయ వేపుడికి చాలా బాగుంటుందండి ఉప్పు నీళ్ళలో ముందుగా నానబెట్టేసుకోవాలండి కొంచెం పసుపు కొబ్బరి కారం అండి కొబ్బరి జీలకర్ర చిన్నపాలు వేసి ఉప్పు వేసి కారం వేసుకున్నాను దానిమ దినుసులు కరేపాకు కొంచెం ముందు ఈ బాగా ఉప్పు నీళ్ళ బాగా కడుక్కోవాలండి ఒక 5-6 సార్లు బాగా కడుక్కొని బాగా ఇట్లా గట్టిగా పిండుకొని ఉంచుకోవాలండి కాకరకాయలన్నీ ముందుగా స్టవెల్ గిచేసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను బాగా వేడెక్కిందండి ఆయిల్ ఇప్పుడు కాకరకాయలన్నీ బాగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని నూనెలో వేసుకోవాలండి ఇట్లా గోల్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఒక 10 నిమిషాలు చాలా బాగుంటుందండి కాకరకాయ వేపుడు పప్పులోకైనా బాగుంటుంది పప్పు చారులోకైనా బాగుంటుందండి రైస్ లోకైనా సూపర్ గా ఉంటుందండి కాకరకాయ వేపుడు చక్కగా గోల్ కలర్ వచ్చేసినండి స్టవ్ కట్టేసేసుకున్నాను నూనంతా పక్కన అనుకొని కాకరకాయలన్నీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి చూసారా చక్కగా అన్నీ తీసేసుకోవాలండి ముందుగా అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని చనకాయ పప్పులు గోల్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఇందులోనే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి కాకరకాయ వేపుడు చాలా బాగుంటుందండి ఇలా వేపుడు చేసుకుంటే అసలు చేదు ఉండదండి కాకరకాయ వేపుడు ఇంకా కావాలని అడుగుతారండి పిల్లలైనా పెద్దలైనా ఇలా వెరైటీగా చేసి పెడితే కాకరకాయతో ఇప్పుడు కరేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి కారం వేసుకోవాలి కొంచెం నూనెలో వేగాలండి కారం చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి చూసారా చక్కగా వేగుతుందండి ఇప్పుడు దీంట్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేయించుకున్నా కదండి చూసారా ఎంత అలా వేయించుకుంటే స్పైసీ స్పైసీగా ఉంటాయండి కరకరలాడతాయండి కాకరకాయలు ఇప్పుడు ఈ కారంలో కాకరకాయలన్నీ వేసేసుకోవాలి కారం అంత కొబ్బరి కారం అంత కలిసేలాగా తిప్పుకోవాలండి కాకరకాయలన్నీ చాలా బాలే బాగుంటుందండి కాకరకాయ కారం సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వేపుడు అంటే ఎవరికైనా ఇష్టమేనండి ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి ఇది ఒక వారం రోజులైన ఉంటదండి నిల్వ ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి సూపర్ గా ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం గనుక మా ఛాన్సెస్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో